అడవుల్లో ఉండాల్సిన జంతువులు జనావాసాల్లోకి దూసుకువస్తున్నాయి నానా బీభత్సం సృష్టిస్తున్నాయి ఎప్పుడు వస్తుందో తెలియదు ఎట్ నుంచి వస్తుందో తెలియదు తాజాగా శ్రీకాకుళం జిల్లా సమీపంలోని అడవుల్లోంచి ఊర్లోకి వచ్చి మీరే నా టార్గెట్ అంటూ వెంటాడుతోంది ఒక ఎలుగుబంటి సోంపేట మండలం ఎర్రముక్కంలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది ఎక్కడి నుంచి వచ్చిందో కానీ తెల్లవారుజామున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనంలోకి ప్రవేశించింది స్కూల్ బిల్డింగ్ కిటికీ ఊసలను వంచి వంటగదిలోకి ప్రవేశించింది అక్కడ ఉన్న నూనె ప్యాకెట్స్ ను చించి ఆయిల్ తాగేసింది అంతేకాదు వంటగదిలోని బెల్లం వేరుశనగల్ని తిన్నంత ఎలుగుబంటి వంట సామాగ్ని ధ్వంసం చేసి నానా హంగామా సృష్టించింది ఎలుగుబంటి వలన ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఉపాధ్యాయులు విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు ఎలుగుబంటి వచ్చి ఈ వంట సామాన్లు అన్నిటిని కూడా ధ్వంసం చేసి కిటికీ వెంబడి లోనకు వెళ్ళి మొత్తం వంట సామాగ్రి మొత్తం సుమారు ఒక 20,000 రూపాయల సామాన్ని నష్టపరిహారం చేసింది ఇదే సందర్భంలో అది రాత్రి 7 గంటలకు రావడం జరిగింది అదే ముందొస్తే మా విద్యార్థులకు ఉపాధ్యాయులకు ప్రమాదం వచ్చే అవకాశం ఉంది కాబట్టి పరిస్థితి వారికి కూడా ఇదివరకు తెలియజేయడం జరిగింది బట్ ఇప్పటివరకు వాటిని చర్యలేమి తీసుకోలేదు మరి ఇలాగ కంటిన్యూగా జరుగుతూనే ఉంది మరి దీనివల్ల ఈ ప్రమాదం నుండి మాకు తప్పించడానికి మరి అధికారులు అన్ని విషయాల్లో కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను।